Traders, complete solution for submersible pumps and electrical accessories near old auto office, Mahbub Nagar. ఈరోజు దేవరకర విలేజ్లో నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించడం జరిగింది. యువత అనేది దేశంలో మొత్తంలో 65% యువత ఉంది. యువత అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఫర్ ఎగ్జాంపుల్గా మన తెలంగాణ ఉద్యమంలో ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులే. సో యువత అనుకుంటే ఏదైనా సాధ్యమే. సో మీ యువతకి నా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ జస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ కూడా హమీసాపూర్ దగ్గర మన క్రికెట్ టోర్నమెంట్ మనమే ప్రారంభించి మనమే క్లోజ్ చేయడం జరిగింది. దాంతోపాటు యువత అనేది చాలా ఇంపార్టెంటు. క్రీడలతో పాటు యువత అనేది చదువు వైపు కూడా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మీరు బాగుంటే మీ తల్లిదండ్రులు బాగుంటారు. యువత అనేది ప్రతి 10 మందికి ఆదర్శము. ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్కి స్పోర్ట్స్కి మనం ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇలాగ ఈ కాన్షియస్లో ఏ విలేజ్లో ఉన్నా కూడా నేను ఎంకరేజ్ చేయడానికి రెడీ ఉన్నాను. అలాగనే యువత అనేది 10 మందికి ఉపయోగపడుతుంది. మీరు ఇలానే మీరు స్పోర్ట్స్ని ఎంకరేజ్ పాటు చదువుతో పాటు మీరు సిద్ధమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మీ తల్లిదండ్రులను కానీ మీ గురువులు కానీ దాంతోపాటు ఈ భారత్ మాతను మాత్రం మర్చిపోకూడదు. అందరికీ నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ. నా పేరు శరత్ రెడ్డి. పవన్ అన్న నాయకత్వంలో నేను టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాను. చెప్పి పవన్ అన్నకు ఒకసారి ఇన్ఫార్మ్ చేశాను. అన్న ఓకే అని చెప్పాడండి. అన్న వచ్చి ఈరోజు మ్యాచ్కి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము. చాలా టీమ్స్ వచ్చాయి ఇప్పటివరకు. నియోజకవర్గం మొత్తం స్థాయిలో పెట్టాము. మహబూబ్నగర్ మన నారాయణపేట్ ప్రతి వాళ్ళు కూడా వచ్చారు టీంకి. 76 టీంలో వచ్చాయండి ఇప్పటికి. పవన్ అన్న అడిగినందుకు మాకు స్పందించాడు. మీరు ఎలాంటి ఏ కార్యక్రమాలు చేసినా నేను సహకరిస్తాను, నేను ముందు ప్రోత్సహిస్తాను అని చెప్పినాడు. అలా అని చెప్పి ఈ టోర్నమెంట్ కానీ ఘనంగా జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ఆశిస్తాను. ఈ యువతలో ఉన్న టాలెంట్ బయటకు తీయడానికి పవన్ అన్న చాలా కృషి చేస్తున్నాడు. దానికి పవన్కి ధన్యవాదాలు.